మన బిగ్ బాస్ తెలుగు ఇంటా ఏం జరుగుతుందంట? మొబైల్ మసాలా వారి తర్వాత కబుర్లు, వారి గురించే గట్టిగా కౌంటర్లు పడ్డాయి కదా. పదండి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రెసెంట్ హౌస్లో ఏడుగురే ఉన్నారు. 14 వారాలు దాటిపోయింది. టాప్ 5లో మరి ఎవరుంటారు? ఇంట్రెస్టింగ్గా సాగుతోంది. ఈసారి నామినేషన్స్ కూడా క్రేజీగా ఉన్నాయి. సో ప్రశాంత్ అమర్ల మధ్య ఒక యుద్ధం, దాన్ని రానొద్దు అని చెప్పి ప్రశాంత్ అమర్ని హెచ్చరించగా, నా తమ్ముడిని రానే అంటారు, పలకాలనుకుంటే పలుకు లేకపోతే లేదు అని చెప్పి అమర్ చెప్పడం, అర్జున్ కూడా అమర్ని నామినేట్ చేస్తూ మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నానంటూ ఏదో ఒక వివరణ. ఇక అర్జున్ యావర్ల మధ్య కూడా ఒక యుద్ధం, నన్ను బయటకు పంపించండి, ప్రశాంతి కప్పించి మీరు సంతోషంగా ఉండండి అంటూ అమర్ చెప్పుకు రావటం. స్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది ప్రోమో గురించి, స్పెషలీ శివాజీ అండ్ శోభా శెట్టి మధ్య జరిగినటువంటి ఒక చిన్న మాటల యుద్ధం గురించి. ఎక్కడ ఒక చోట ఆట లైట్ తీసుకున్నారేమో అని అనిపించింది అని అనగానే, అలా ఎందుకు చేస్తారు, తెలిసి ఎందుకు చేస్తారు, రేస్ లో ఉండాలని అనుకుంటాను. మరి అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు, అందరికి చూపించాం, అది నీకు తప్పుగా అనిపించలేదా, దాని మీద నామినేషన్ వేయాలనిపించలేదా అని చెప్పి కౌంటర్ అడిగితే, దాని గురించి నేను నామినేషన్ చేయాలనుకోలేదు అని చెప్పి శోభ చెప్తే, నువ్వేమైనా ఒలింపిక్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి నన్ను డామినేట్ చేస్తుంటే ఖచ్చితంగా నేను నామినేషన్ యాక్సెప్ట్ చేస్తుంటే వాడిని అని చెప్పేసి శివాజీ గారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారనమాట. ప్రస్తుతం ఈ ప్రోమో అయితే వైరల్ అయింది. వీళ్ళలో ఎవరు కరెక్ట్ అని మీకు అనిపించిందో కమెంట్ చేసేయండి.